ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. మందుబాబులు క్యూలైన్లో నిలబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు. షాపులు ప్రారంభమైన సమయంలో కొద్దిగా రద్దీ కనిపించినా ఆ తర్వాత సాధారణ పరిస్థితులే కనిపించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 165 వైన్ షాపులు తెరుచుకున్నాయి. జిల్లాలో మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ వేణు అందిస్తారు. ప్రభుత్వం వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో మొత్తంగా మద్యం అమ్మకాలు కొనుగోలు అనేది ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వైన్ షాపులు అనేవి తెరుచుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 4 జిల్లాలకు సంబంధించి 165 వైన్ షాపులు ఉన్నాయి. ఆ వైన్ షాపులన్నీ కూడా ఉదయం 10 గంటలకే తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటలకు మాత్రం కొంచెం క్యూ లైన్స్ పెద్దగా కనిపించినప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి. చాలా తక్కువ మంది అంటే 10ల సంఖ్యలోనే ఉన్నదని మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే మద్యం కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా ఏదైతే కరోనా నేపథ్యంలో చాలా దూరంగా నిలబడుతూ వారికి నిర్దేశించినటువంటి బాక్సులలో నిలబడుతూ మాత్రమే వారి వంతొచ్చినప్పుడు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా 165 వైన్ షాపులు తెరుచుకున్నాయి ఉదయం 10 గంటలకే. ఆదిలాబాద్ జిల్లాలో 33, మంచిర్యాలలో 69 వైన్ షాపులు, అదేవిధంగా కొమరంభీం మాసాబాద్ జిల్లాలో 26 వైన్ షాపులు, నిర్మల్ జిల్లాలో 37, మొత్తంగా 165 షాపులు తెరుచుకున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోను వైన్ షాప్ వద్ద ఉన్నాం, చూస్తున్నాం. మద్యం కొనుగోలు అన్నీ కూడా చాలా పకడ్బందీగా పద్ధతిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందరికీ నిర్దేశించినటువంటి బాక్సులు ఉన్నాయో దూరంగా ఏవైతే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరూ కూడా తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వైన్ షాపులు తెరుచుకుంటున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా కొనుగోలు జరిగే అవకాశం ఉంది. మొదట అందరూ కూడా ఆందోళన పడిన అంశం ఏంటంటే మద్యం కొనుగోలు చాలా రోజులుగా 40 రోజులు కూడా లేని పరిస్థితుల్లో ఒక్కసారిగా జనమంతా కూడా భూమి కూడే తీసుకుంటారని అనుకున్న నేపథ్యం ఉంది. కానీ చాలా సిస్టమేటిక్గా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సిస్టమేటిక్గా ఎవరు కూడా దీనికోసం ఎగబడకుండా రావడం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా మొత్తంగా ఈ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ కరోనా నేపథ్యంలో పనులు కూడా లేని పరిస్థితి, డబ్బులు ఎక్కువ మొత్తంలో లేని పరిస్థితి కాబట్టి చాలా తక్కువ మొత్తంలోనే వైన్ షాపుల వద్దకు వస్తున్నారు. ఇప్పటి నుండి ఈ రోజు నుండి కూడా కంటిన్యూగా తెరిచి ఉంచుతున్న పరిస్థితి కాబట్టి చాలా సాదాసీదాగానే కొనుగోలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం మాసాబాద్ జిల్లాలు అన్నీ కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. మొదట ఇప్పటివరకే 15 రోజులు గడిచిపోయింది. కరోనా కేసులు కూడా ఇక్కడ ఒక్కటి కూడా నమోదు కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంటే మరికొన్ని రోజుల్లోనే గ్రీన్ జోన్కు వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, T5, ఆదిలాబాద్.